सो हाई गर्ल्स वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटेटिव एग्जाम्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मैं टुडे क्लास मन को यूएन प्रिंसिपल ऑर्गन्स ऐक्यराज्य समिति प्रधान अंगाल मन चुपचु टोटल मन को ऑर्गन्स टोटल सिक्स अंडी सिक्स। सो ఈ ఆరింట్లో మనం నిన్నటి క్లాస్లో చెప్పుకోవడం జరిగింది సచివాలయం లేదా సెక్రటేరియట్. ఇది సెక్రటేరియట్ అనేది ఈ యొక్క యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గన్స్లో ఒక ఆర్గన్గా చెప్పవచ్చు. సో దాని ప్రధాన కార్యాలయం వచ్చేసి కూడా న్యూయార్క్లో ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఆరింటిలో ఒకటి సెక్రటేరియట్, రెండు జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్. సో నెక్స్ట్ వన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. सो नेक्स्ट फिफ्थ वन ICJ इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस. अदे विधा सिक्स्त वन वी ट्रस्टीशिप, ट्रस्टीशिप काउंसिल. सो सेक्रेटेरिएट अंटे मन को तेलुगुलो सचिवालय, जनरल असेंबली अंटे साधारण सभा, सेक्यूरिटी काउंसिल अंटे भद्रता मंडली, इकोनॉमिक अंड सोशल काउंसिल अंटे ఆర్థిక మరియు సామాజిక మండలి, ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం. అదేవిధంగా ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటే ధర్మకర్తల మండలి లేదా ధర్మ కర్తృత్వ మండలి అని చెప్పడం జరుగుతుంది తెలుగులో. సో మనకు నిన్నటి క్లాసులో ఈ యొక్క సచివాలయం గురించి, సెక్రటేరియట్ గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా జనరల్ అసెంబ్లీ, ఈ జనరల్ అసెంబ్లీ అనేది మనకు ఈ యొక్క సెక్రటేరియట్కి సెక్రటరీ జనరల్ని ఎన్నుకోవడానికి ఈ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు జనరల్ అసెంబ్లీ ఏంటండి, జనరల్ అసెంబ్లీ జిఏ షార్ట్కట్లో జిఏ అంటాం. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అనేది మనకు ఈ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు అయితే సభ్యత్వాన్ని పొంది ఉన్నాయో, ఈ యొక్క జనరల్ అసెంబ్లీలో కూడా మనకు 193 కంట్రీస్ అనేవి 193 మెంబర్స్ ఈ యొక్క జనరల్ అసెంబ్లీలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో మనకు ఈ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది ఈ యొక్క సెక్రటేరియట్కి జనరల్ సెక్రటరీని ఎలక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటండి, సెక్యూరిటీ కౌన్సిల్ ఈ యొక్క భద్రతా మండలికి, ఈ భద్రతా మండలిలో మనకు 15 సభ్య దేశాలు ఉంటాయి. దీంట్లో 5 పర్మనెంట్ స్టేట్స్ లేదా పర్మనెంట్ మెంబర్స్, అదేవిధంగా 10 వచ్చేసి నాన్ పర్మనెంట్, 5 వచ్చేసి పర్మనెంట్, 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనేవి సభ్యత్వాన్ని పొంది ఉండడం జరుగుతుంది ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో. సో ఈ యొక్క 10 నాన్ పర్మనెంట్, ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాలు అనేటివి 2 సంవత్సరాలకు పదవికాలంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నాన్ పర్మనెంట్ కంట్రీస్ని ఈ యొక్క జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క జనరల్ అసెంబ్లీకి మనకు ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 1 ఇయర్. సో లాస్ట్ టైం జరిగినటువంటి ఆర్ఆర్బి కానీ గ్రూప్ డి కానీ ఎగ్జామ్స్లో మనకు అడగడం జరిగింది ఈ యొక్క యుఎన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ లేదా పదవికాలం ఎంత అంటే మనకు 1 ఇయర్ అండి, 1 ఇయర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ టెన్యూర్ 1 ఇయర్. సో ఈ యొక్క 1 ఇయర్ పాటు ఈ యొక్క అధ్యక్షుడు ఈ యొక్క జనరల్ అసెంబ్లీకి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటంటే మనకు సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటండి, సెక్యూరిటీ కౌన్సిల్.
సెక్యూరిటీ కౌన్సిల్. దీన్ని తెలుగులో అయితే మనం ధర్మకర్తల మండలి లేదా ధర్మకర్తృత్వ మండలి అనడం పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు 15 మెంబర్స్ అనేది మెంబర్షిప్గా ఉండడం జరుగుతుంది. 15 మెంబర్స్ అంటే లేదా 15 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరిగింది. సో ఈ 15లో 5 వచ్చేసి పర్మనెంట్ అండి, పర్మనెంట్. సో మిగతా 10 వచ్చేసి నాన్ పర్మనెంట్. సో 5 వచ్చేసి పర్మనెంట్, 10 వచ్చేసి మనకు నాన్ పర్మనెంట్. సో ఈ యొక్క 5 దేశాలని శాశ్వత సభ్య దేశాలని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క 5 శాశ్వత సభ్య దేశాలు ఏమిటంటే మనకు అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, బ్రిటన్. బ్రిటన్. సో ఈ యొక్క అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, బ్రిటన్ అనేది ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలు. ఈ యొక్క 5 దేశాలకు వీటో పవర్ అనేది ఉండడం జరుగుతుంది. వీటో, వీటో పవర్. సో మనకు గతంలో ఆర్ఆర్బీలో ఒక క్వశ్చన్ అనేది ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ మీద రావడం జరిగింది. సెక్యూరిటీ కౌన్సిల్లో P5 కంట్రీస్, షార్ట్కట్లో మనం P5 కంట్రీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. పర్మనెంట్ లేదా P5 కంట్రీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో P5 కంట్రీస్లో లేని దేశం ఏందని అడగడం జరిగింది. మనకు ఈ యొక్క అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, బ్రిటన్. సో యొక్క వీటిని మనం ఏ విధంగా క్లూ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్యాబ్ ఎఫ్ఆర్. సో క్యాబ్ ఎఫ్ఆర్ ఇక్కడ సి అంటే చైనా, ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. క్యాబ్ ఎఫ్ఆర్. సో ఈ విధంగా మనం పర్మనెంట్ కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క శాశ్వత సభ్య దేశాలు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే 10 శాశ్వతం కానీ సభ్య దేశాలు ఏంటంటే మనకు 10. ఈ 10 యొక్క, ఈ 10 దేశాల యొక్క పదవీ కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. సో ఈ యొక్క నాన్ పర్మనెంట్ కంట్రీస్ని మనం జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాలు అండి ఈ యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క టెన్యూర్? మనకు 2 సంవత్సరాలు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి. సో దీన్ని షార్ట్కట్లో ఎకోసాక్, ఎకోసాక్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఎకోసాక్ లేదా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఏంటంటే మనకు 54 అండి. ఒక 54 కంట్రీస్ అనేది ఒక ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో 54 మెంబర్స్ అనేది సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ యొక్క 54 కంట్రీస్ని కూడా మనం జనరలీ అసెంబ్లీ ద్వారానే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీజే. సో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ది హేగ్, ది హేగ్ అనే నగరంలో ఉంటుంది. ది హేగ్ అనే నగరం నెదర్లాండ్స్, నెదర్లాండ్స్ దేశంలో ఉంటుంది. సో ఈ యొక్క ఐసీజే యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆరింటిలో ఈ న్యూయార్క్ నగరంలో లేనటువంటి ప్రిన్సిపల్ ఆర్గాన్ ఒకటి ఏంటంటే మనకు ఐసీజే. ఇది గతంలో గ్రూప్ డీలో అడగడం జరిగింది. ఈ క్రింది వాణిలో యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గాన్లో న్యూయార్క్ నగరంలో లేనటువంటిది ఏదో గుర్తించండి అని. మనకేంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీంట్లో 193 స్టేట్స్ అనేవి, కంట్రీస్ అనేవి మెంబర్షిప్గా ఉండడం జరిగింది. సో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క
హెడ్ని ఏమంటామంటే మనం ప్రెసిడెంట్ అనే పిలవడం జరుగుతుందండి. ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ అనే పిలవడం అనేది జరుగుతుంది. మనకేంటంటే న్యాయస్థానం అనగానే మనకు చీఫ్ జస్టిస్ అని పిలవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మనం ప్రెసిడెంట్ అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తల మండలి యొక్క ధర్మకర్త మండలి లేదా ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏంటండి? ట్రస్టీషిప్ కౌన్సిల్, దీంట్లో ఉన్నటువంటి మొత్తం 193 కంట్రీస్, మనకు యుఎన్లో ఎన్నైతే మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయో 193, దీంట్లో కూడా ట్రస్టీషిప్ కౌన్సిల్లో 193 అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ యూ విల్ గెట్ ద ఆల్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.